ప్రధానంగా ఈనాడులో ఈరోజు ఎమ్మెల్యేలకు ఎరకేసులో కేసులో నిందితులకు చేరా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు పోలీస్ కస్టడీకి నిరాకరణ చెంచల్గూడ జైలుకు తరలింపు అంతకుముందు రెండు పిటిషన్లపై హైకోర్టులో న్యాయమూర్తుల విభిన్న ఉత్తర్వులు అరెస్టు చేయాలని ఒకరు దర్యాప్తు వాయిదా వేస్తూ మరొకరు ఏసీబీ జడ్జి వద్ద నిందితులను హాజరుపరిచిన పోలీసులు రెండోసారి అరెస్టులో నాటకీయ పరిణామాలంటూ బ్యానర్ ఐటెం రాసిన నలుగురు తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న కేసులో నిందితులకు ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానం జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో వారిని శనివారం రాత్రి చెంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసులో అంతకుముందు ఉదయం నుంచి భిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి దీనిపై హైకోర్టులో దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర విభిన్నమైన తీర్పులు వెలువరించారు నిందితులు రిమాండ్కు ఏసీబీ కోర్టు తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు లొంగిపోవాలని లేదా వాళ్ళ వారిని వారిని అరెస్టు చేసి నిబంధనల ప్రకారం రిమాండ్కు పంపాలని ఒక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఇంకోవైపు ఈ కేసులో రాష్ట్ర పోలీసులు దర్యాప్తుపై నమ్మకం లేదంటూ సిట్ లేదా సిబిఐకి అప్పగించాలని భాజపా దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన మరో న్యాయమూర్తి దర్యాప్తును వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు నిందితులు రామచంద్ర భారతి సింహయాజీ నందకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టు కోర్టు జడ్జి జి రాజగోపాల్ ఎదుట హాజరుపరిచారు ఆయన ఆదేశాల మేరకు నిందితులను జైలుకు పంపారు విచారణ కోసం వారిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు నిందితులను నలభై ఎనిమిది గంటల్లో రెండుసార్లు అరెస్టు చేయడంలో పోలీస్ శాఖలో అరుదైన ఘటనగా చర్చనీయాంశం అవుతుంది రైట్ నిన్న మొయినాబాద్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న ఈ కేసులో నిందితుల్లో ముగ్గురిని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం ఉదయం రెండోసారి అరెస్టు చేశారు తొలుత గురువారం వారిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అయితే ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు రిమాండ్కు తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించి శనివారం అరెస్టుకు అనుమతి పొందారు నిందితులు ఫిలింనగర్ షేక్పేట రహదారిలో ఉన్న ఆదిత్య హిల్ టాప్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం సేకరించారు అది నందకుమార్ నివాసం శనివారం మధ్యాహ్నం సమయంలో బంజరాయల్స్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్లారు వారి రాకను గమనించిన నందకుమార్ లిఫ్ట్ను నిలిపివేశాడు సిల్లార్కు చేరుకున్న పోలీసులు ఎనిమిది అంతస్తుల వరకు మెట్ మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చింది ఫ్లాట్ నెంబర్ సిక్స్ జీరో త్రీలో నందకుమార్తో పాటు సింహయాజీ రామచంద్ర భారతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీడు కూడా సైకో ఉన్నట్లున్నాడు వీడు కూడా సైకో ఉన్నట్లున్నాడు నందకుమార్ లిఫ్ట్ ఆపేసిండట పోలీసులు వాళ్ళ అపార్ట్మెంట్లకు పోతుంటే ఆరు ఫ్లోర్లు పోలీసులు ఎక్కిపోయిండట ఈ నందకుమార్ చరిత్రలు తొలి మనం కంటిన్యూ రాస్తూనే ఉన్నాము రాస్తూనే ఉన్నాము ఈయన అత్యంత సన్నిహితంగా ఉంది టీఆర్ఎస్ వాళ్ళతో ఈ నందకుమార్ అనేటువంటి పెంచి పోషించిందే టీఆర్ఎస్ వాళ్ళు అదే అదే ఆయుధాన్ని బీజేపీ వాడుకొని వీళ్ళ మీదే ప్రయోగించింది మళ్ళీ అదే నందకుమార్ని తీసుకొచ్చి అదే నందకుమార్ని తీసుకొచ్చి సో నిన్న హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్న ఇక ఇంకొక ఆడియో వస్తుందని ఇంకొక వీడియో వస్తుందని టీఆర్ఎస్ చాలా డ్రామాలు ఆడింది నిన్న ఇంకా మంచి సీసీటీవీ ఫుటేజీ బయటకు వస్తుందని అసలు కేసు వెనుక ఏం జరుగుతుందో తెలియదు ఏ టూ ఎవరు నెంబర్ టూ ఢిల్లీలో నంబర్ టూతో మాట్లాడినాం నంబర్ వన్తో మాట్లాడామని ఆడియో రికార్డులో ఉన్నది నంబర్ వన్ నెంబర్ టూ పేర్లను ఎందుకు చేర్చలేదు ఎందుకు చేర్చలేదు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు స్పందిస్తలేదు ఇంత పెద్ద ఇష్యూ నిజంగా టీఆర్ఎస్ చెప్తున్నట్లుగా అయితే జరిగి ఉంటే వంద ఒక ఎమ్మెల్యేని ఆల్మోస్ట్ నలుగురు ఎమ్మెల్యేలను మాట్లాడినరు కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినరు పరిగి ఎమ్మెల్యేతో మాట్లాడినాం చేబెల్ ఎమ్మెల్యేతో మాట్లాడినామని అని చెప్పేసి అంత క్లియర్గా ఉన్నది అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను లైన్లో పెట్టుకున్నారన్నది ఆ ఆడియోల సారాంశం ఎందుకు మంది అంతమంది ఎమ్మెల్యేలను ఒక పార్టీ కొంటున్నది తన ప్రభుత్వాన్ని పోలుస్తున్నది అని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంటే కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ ఎందుకు సాక్ష్యాలు బయట పెట్టట్లేదు కేటీఆర్ ఎందుకు నిన్న నేను మాట్లాడను కేసు మీద అంటాడు నేను మాట్లాడను ఈ కేసు మీద అంటాడు ఎందుకు మాట్లాడతలేరు ఇదే ఇప్పుడు ఇదే ఉన్నది అందరి మధ్య అందరి దగ్గర ఉన్న అనుమానమే ఇది కేసీఆర్ ఏం వ్యూహంతో ఉన్నాడు ఏం వ్యూహంతో ఉన్నాడు అన్నదే అందరు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు రైట్ ఇదే అంశాన్ని ఈరోజు ఎమ్మెల్యేల కేసులో నిందితులకు చిరా అని చెప్పేసి ఒక బ్యానర్ ఐటర్ని ఈరోజు ఇక్కడ ఇచ్చిండ్రు